పరిషత్ ఎన్నికలపై స్టే ఎత్తేయాలంటూ ఎస్సీసీ వేసిన పిటిషన్ కాసేపట్లో విచారణకు రానుంది. సింగిల్ బెంచ్ ఇచ్చిన తీర్పుపై అప్పీల్ చేస్తూ డివిజన్ బెంచ్ కు వెళ్లిన నేపథ్యంలో ఇవాళ కోర్టు పరిణామాలు ఆసక్తికరంగా మారాయి. ఎన్నికల సంఘం కార్యదర్శి కన్నబాబు డివిజన్ బెంచ్ లో హౌస్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు. ఎన్నికలు పెట్టాలంటే 4 వారాల నుంచి కోర్టును అమలు చేయాలన్న రూలే లేదని వాదిస్తోంది ఎస్సీసీ. ఈ అంశంపై సుప్రీంకోర్టు ఆదేశాలు చట్టబద్ద నిబంధన కాదని చెబుతుంది. దీనిపై మరికాసేపట్లో వాద ప్రతివాదనలు మొదలు కానున్నాయి. పరిషత్ ఎన్నికలపై హైకోర్టులో ఎస్సీసీ పిటిషన్ విచారణకు సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి ప్రసాద్ అందిస్తారు. ప్రసాద్. మాధవి, ఏపీలో పరిషత్ ఎన్నికలపై స్టే విధిస్తూ సింగిల్ బెంచ్ కోర్టు ఇచ్చినటువంటి తీర్పుని సవాలు చేస్తూ ఎస్సీసీ డివిజనల్ బెంచ్ కు అప్పీల్ చేసింది. కొద్దిసేపట్లోనే ఏదైతే ఉన్నో ఎస్సీసీ అప్పీల్ చేసినటువంటి డివిజనల్ బెంచ్ లో మరికొద్దిసేపట్లో వాదనలు జరగనున్నాయి. ప్రధానంగా చూసుకుంటే ఎస్సీసీ తన అఫిడవిట్ లో ఒకటే స్పష్టం చేస్తా ఉంది. ఏదైతే ఉందో ప్రస్తుతం రాష్ట్రంలో ఓ కోవిడ్ పరిస్థితుల దృష్ట్యా వ్యాక్సిన్ ప్రక్రియ వేగవంతం చేయాలి కాబట్టి ఖచ్చితంగా ఈ 4 వారాల సమయాలంటే ఇప్పటికే చాలా లేట్ ప్రాసెస్ అవుతున్నటువంటి నేపథ్యంలో అందుకే ముందుగానే ఎన్నికలు ఎక్కడైతే ఎంపీడీసీ జెడ్పీడీసీ ఎన్నికలు నిలిచిపోయో వాటిని ముందుకు త్వరగా తీసుకెళ్లే విధంలో త్వరగా నిర్వహించే విధంలోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఎస్సీసీ తెలుస్తుంది. మరోవైపు ఏదైతే ఉందో పిటిషన్ కు సంబంధించి అభ్యర్థి కానీ అంటే ఒక రాజకీయ పార్టీ చెందినటువంటి నేత వరలరామయ్య వేసినటువంటి పిటిషన్ ఏ విధంగా పరిగణలోకి తీసుకుంటారు, ఏదైనా అభ్యర్థి వేసినటువంటి పిటిషన్ పరిగణలోకి తీసుకోవాలి తప్ప ఇలా థర్డ్ పార్టీ వేసినటువంటి పిటిషన్ ఏ విధంగా పరిగణలోకి తీసుకుంటారన్న అంశాన్ని ప్రధానంగా అయితే ఎస్సీసీ తరపు న్యాయవాది ఈ రోజు వాదనలో వినిపించుకున్నారు. అయితే ప్రస్తుతం రాష్ట్రంలో మాత్రం ఏదైతే ఉన్నాయో ఈ ఎలక్షన్లకు సంబంధించి ఇప్పుడు డివిజన్ బెంచ్ లో జరిగేటటువంటి వాదనలకు సంబంధించి ఎటువంటి తీర్పు ఇస్తుందన్నది చాలా సర్వత్రా ఆసక్తిగా మారిన పరిస్థితి. ఇప్పటికే ప్రభుత్వం ఎన్నికలకు సంబంధించి ఎన్నికల కావాల్సినటువంటి ఎన్నికల సిబ్బంది కావచ్చు లేదంటే ఈ ఎన్నికలకు సంబంధించిన బ్యాలెట్ బాక్సులు కావచ్చు తదితర నిష్ఠుడుగా పూర్తి స్థాయిలో సన్నద్ధమైనటువంటి మరి డివిజన్ బెంచ్ నుంచి ఎటువంటి తీర్పు వస్తుందన్న దాంట్లో ఇప్పుడు పూర్తిగా అభ్యర్థుల్లో కావచ్చు అదేవిధంగా అధికార యంత్రంగంలో చాలా ఆసక్తిగా మారినటువంటి అంశంగా మారింది. కొద్దిసేపట్లోనే డివిజన్ బెంచ్ లో ఏదైతే ఉన్నదో నిలిచిపోయినటువంటి ఎంపీడీసీ జెడ్పీటీసీ ఎన్నికలకు సంబంధించి హైకోర్టు సింగిల్ బెంచ్ ఇచ్చినటువంటి తీర్పుపై కొద్దిసేపట్లో వాదనలు ప్రారంభం కానున్నాయి కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా చాలా చర్చనీయాంశంగా మారిన పరిస్థితి ఏ విధమైనటువంటి తీర్పు వస్తుందన్నది ఇప్పుడు తర్వాత ఆసక్తిగా మారింది. మాధవి, రైట్ ప్రసాద్.